ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. మరోవైపు పబ్లిసిటీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతగా పాకులాడుతున్నారో ఆ పార్టీ నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీని చూస్తే తెలుస్తుంది అన్నారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం లేకుండా కేవలం ప్రజల కోసమే పనిచేస్తుంది అన్నారు. తున్నాడు అని చెప్పి శత్రువులంటే ద్రోహులంతా ఒకటయ్యి ఒక విషం చెమ్మే విధంగా ఎక్కడెక్కడ కూడా లేకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ అనునిత్యం ఇక్కడికి వచ్చి ఏదో అగ్గి రాజేసే విధంగా ప్రవర్తిస్తూ వీళ్ళు చేసినటువంటి విధానాలు నిజంగా ఒకసారి మీ దృష్టిలో పెట్టాలని చెప్తున్నాను సార్. ఎందుకు మేము అక్కడికి వచ్చి కరోనా అంటించుకోవాలని చెప్పి మేము బాయ్కాట్ చేస్తున్నాం మాట మాట్లాడి, అది కూడా పక్క రాష్ట్రంలో 24 గంటలు జూమ్లో ఉంటూ మాక్ అసెంబ్లీ అంటే సార్ అది కూడా అక్కడి నుంచే మళ్ళా అది కూడా ప్రజలకు మాక్ అసెంబ్లీ కూడా జూమ్లో మాట్లాడి చేస్తున్నటువంటి విధానం.